సినిమా పరిశ్రమలో అమ్మాయిలు దర్శకత్వం వైపు అడుగులు వేయడం చాలా అరుదు. మన టాలీవుడ్ లో బి జయా గారు స్వర్గస్థురాలైన తర్వాత కనిపిస్తున్న ఒకే ఒక్క లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. 1980 మార్చి 4న హైదరాబాద్ లో నందిని రెడ్డి జన్మించారు. ఆమె తండ్రి భరత్ వీరెడ్డి బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ కాగా తల్లి రూపారెడ్డి గృహిణి. వీరి స్వస్థలం చిత్తూరు. నందిని రెడ్డికి ఉత్తమ్ రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు. అతను హైదరాబాద్ లో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్ ను రన్ చేస్తున్నాడు. నందిని రెడ్డి విషయానికి వస్తే సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. కోటిలోని మహిళా కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేశారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. చదువుకునే రోజుల్లో నాటకాలు, వక్తృత్వం మరియు క్రీడల్లో చురుగ్గా ఉండేవారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నందిని రెడ్డి స్టడీస్ అనంతరం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఒక స్నేహితుడి ద్వారా సినీ రచయిత, నిర్మాత, దర్శకులు గున్నం గంగరాజ్ తో నందినికి పరిచయం ఏర్పడింది. ఆయన దర్శక విభాగంలో లిటిల్ సోల్జర్స్ సినిమాకు ఆమె పనిచేసింది. లిటిల్ సోల్జర్స్ తర్వాత ఛాయాగ్రాహకుడు ఎల్లూర్ రసూల్ ద్వారా నందిని రెడ్డి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేయబడింది. ఆయన వద్ద చంద్రలేఖ సినిమా నుండి శక్తి వరకు నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. కృష్ణవంశీ టీమ్ లో ముఖ్య వ్యక్తిగా మారింది. పిమ్మట కృష్ణవంశీ ఈమెను దగ్గుబాటి సురేష్ బాబుకు పరిచయం చేయడంతో సురేష్ ప్రొడక్షన్ లో 3 సంవత్సరాలు పనిచేసింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నందిని రెడ్డి దర్శకురాలుగా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత నందిని రెడ్డి అలా మొదలైంది మూవీతో దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం దాదాపు 6 ఏళ్లు నందిని రెడ్డి కష్టపడ్డారు. ఈ 6 ఏళ్లలో ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. స్టోరీ పట్టుకుని 2-వీలర్ పై నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈ జర్నీలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వరల్డ్ స్పేస్ లో కొన్నాళ్ళు రేడియో జాకీగా నందిని పనిచేశారు. అందుకు గాను నెలకు 20,000 ఇచ్చేవారు. ఇక మరోవైపు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు అలా మొదలైంది సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. నాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే నందిని రెడ్డి ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది పురస్కారం అందుకున్నారు. అలాగే అలా మొదలైంది సినిమాకు గాను ఆమె 25 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, పిట్ట కథలు, అన్ని మంచి శకునంలే వంటి సినిమాలను తెరకెక్కించారు. వీటిలో ఓ బేబీ మినహా మిగతా చిత్రాలన్నీ అంతంత మాత్రంగానే ఆడాయి. అయితే దర్శకురాలిగా మాత్రం నందిని రెడ్డి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మరోవైపు బుల్లితెరపై అదుర్స్ అనే రియాలిటీ షోకు నందిని రెడ్డి న్యాయమూర్తిగా వ్యవహరించారు. మన ముగ్గురి లవ్ స్టోరీ, గ్యాంగ్ స్టార్స్ వంటి షోలకు సృష్టికర్తగా, శామ్ జామ్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. ఇక నందిని రెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె వయసు 44 ఏళ్లు. కానీ ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. పైగా ఎప్పుడు ప్యాంట్ అండ్ షర్ట్ ధరించి మగరాయిల్లా కనిపిస్తుంటుంది. ప్యాంట్ షర్ట్ లో తప్ప చీర, చుడీదార్ లో ఆమె కనిపించడం చాలా అరుదు. అయితే ఇందుకు గల కారణాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి వివరించింది. చిన్నప్పటి నుంచి ఆమె స్పోర్ట్స్ బాగా ఆడేవారట, మరియు బైక్ కూడా నడిపేవారట. ఆ సమయంలో ప్యాంట్, టీషర్ట్ కంఫర్ట్ గా ఉండేవి. క్రమంగా వాటికే ఆమె అలవాటు పడ్డారట. కంఫర్ట్ కోసమే తప్ప ప్యాంట్ షర్ట్ ధరించడానికి ప్రత్యేకించి కారణమేమీ లేదని నందిని రెడ్డి తెలిపారు. ఇకపోతే నందిని రెడ్డి జీవితంలోనూ ఒక లవ్ స్టోరీ ఉంది. కాలేజీ రోజుల్లో ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు కలిసి తిరిగారు. లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి సెట్ అవ్వకపోవడంతో విడిపోయామని నందిని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే పెళ్లి గురించి సైతం నందిని మాట్లాడారు. గతంలో తనకు పెళ్లి సంబంధాలు వచ్చాయని, కానీ కెరీర్ లో పడి పెళ్లి గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని నందిని తెలిపారు. తాను సినిమా రంగంలో ఉన్నాను, తనని అర్థం చేసుకునే వాళ్ళు, తన టైమింగ్ ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలని, అలాంటి వాళ్ళు తనకు ఇండస్ట్రీలో తారసపడలేదని, బయట వాళ్ళు వచ్చినప్పుడు తనకు ఆసక్తిగా కనిపించలేదని చెప్పుకొచ్చింది నందిని. తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని వివరించింది.